Sampo. Please, nannu odile velladu Sampo. Nenu ekkadiki vellani nilu. Nenu inka bratakanu Sampo. Naaku telustundi. Ala maatladaku nilu. Nu lekunna nenu bratakalenu. Okka nimisham. Emaindi? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు. ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు. మనం అనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు మీరా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా నీళ్ళు ఎలాగైనా బ్రతికించాడు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసు లేనివాడు బాబు. మనసున్న మనుషులకే కష్టాలు కన్నీళ్లు. అయ్యో నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ లోకి, స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్, నాకు తెలుసు ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ విధి ఆడిన నాటకంలో మీరు పసువయ్యారు బాబు. డాక్టర్, నా నీళ్లు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇంత చెప్పే బదులు కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్లను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్. వాట్? కృత్రిమ గుండె. ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా తగా దగా. జారడంత లేని కంప్యూటర్ కు 1000 రూపాయలు, కుప్పెడంత లేని గుండెకు 1000 రూపాయలు. తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్? ఏం చేస్తాం బాబు, దేశ మేధస్సు విదేశాల వైపు వెళుతుంది. దేశంలో ఉన్న మీలాంటి మేధావులకి అవకాశాలు లేవు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉంది, ఆ గుండె నేను తయారు చేస్తాను. మీరా? ప్రేమించడానికి కంప్యూటర్ తయారు చేసినవని, ప్రేమను బ్రతికించుకోవడానికి గుండెను తయారు చేయలేనా? గుండే కాదు, ఆ దేవుణ్ణే తయారు చేయగల సత్తా ఒక ప్రేమకే ఉంది. రే తెల్లొల్లారా, ఈ భారతీయుడు బరువెక్కిన గుండెతో సవాల్ చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు అమ్మే గుండెను ఈ కోట్ నలకుండా చేస్తాడు ఈ సంపూర్ణేష్ బాబు. బాబు, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, గుండె మెడిసిన్. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ ఇవన్నీ ప్రేమ ముందు తలంచాల్సిందే. నెల రోజుల్లో మీ చేతుల్లో గుండెను పెడతాను, నీళ్లు నా చేతుల్లో పెట్టండి. నిజంగా మీరు గుండెని తాగలిగితే తనను బతికించే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. నా గుండెను తాకట్టు పెట్టైనా సరే ఆమె గుండెకు ఆనకట్టు వేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నన్ను క్షమించండి సంపూర్ణేష్ బాబు. క్రిమినల్స్ అంటే నేరం చేసేవాళ్ళే అనుకున్నారు. ప్రతి క్రిమినల్ వెనుక ఒక మనసు ఉంటుందని, ప్రతి క్రైమ్ వెనుక ఒక కథ ఉంటుందని తెలుసుకోలేకపోయా. గెలిచిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉందంటారు, కానీ ఓడిన ప్రతి ఆడదాని వెనుక గెలిపించడానికి మీలాంటి ప్రేమికుడు ఉంటాడని నిరూపించిన మీ ప్రేమకి నా సల్యూట్ సార్. కన్ను తండ్రి కడగడాలు వెనుక ఉన్నాయి. చిరునవ్వులు చిందించే మా కమిషనర్ చెల్లించిపోయారంటే
నేను ఇంత కష్టపడి ఇంత బాధపడి చివరి సమయానికి ఈ గుండెని ఇవ్వలేకపోతున్నానంటే మరో గంటలో తన ఆపరేషన్, నేను వెళ్ళకపోతే అదే తన చివరి రెస్పిరేషన్. మీరు వెళ్ళట్లేదని ఎవరన్నారు బాబు? ఏమంటున్నారు సార్ మీరు? ఎస్ ప్రణవ్, ఎస్, కోట్లు దోచుకున్న వాళ్ళు జైలు నుంచి రాజకీయాలు నడుపుతున్నారు, హత్యలు చేసిన వాళ్ళు పార్లమెంట్కి వెళ్తున్నారు, ప్రేమించిన పాపానికి ఆ పసిదాని హృదయం కోసం చేసిన దొంగతనానికి బాబు జైలుకు వెళ్ళాలా? నో, మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు సార్. ఎస్ ఎస్ ఎస్, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాను, ఈ పిడికిలతో పిండి చేస్తాను. సంపూర్ణేష్ బాబును వదిలేయటం చట్టరీత్యా నేరమే అయితే అరెస్ట్ మీ ప్రణవ్, అరెస్ట్ మీ సార్. మీరు నా కోసం? అవును బాబు, మీలాంటి వాళ్ళ తెలివితేటలు చూడకనే ఈ భారతదేశం ఈ దుస్థితిలో ఉంది. మనం ఎలా పుట్టామో తెల్లవాడు అలాగే పుట్టాడు. 10 మంది మేధావుల మౌనం కన్నా ఒక్క సంపూర్ణేష్ బాబు లాంటి వాడి మెదడు గొప్పది. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీలు, నీలు, ప్లీజ్ నీలు, ఒక్కసారి ఆగండి ప్లీజ్. మీకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేంటి? మీ మీద రాళ్ళని పూలమాలగా మార్చడం నా తప్ప మీ పరువు కోసం నా నృత్యాన్ని అరువుగా మీకు ఇవ్వడమే నేను చేసిన నేరమా? ప్లీజ్, ఎందుకు కొట్టారో చెప్పండి. నృత్యాన్ని నువ్వు ఒక అరువు అనుకుంటున్నావు చూడు, అదేరా మన దేశం కరువు. అసలు నృత్యం అంటే ఏంటో తెలుసా నీకు? నాట్యానికి మరో నిర్వచనమేరా నృత్యం అంటే? ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, భోజ్పురి, ఛత్తీస్గఢి లాంటి నృత్య కళలే మన భారతీయుల సొత్తు. ఈ దేశంలో ఆకలేస్తే అమ్మా అనాలి, కానీ ఆ దేశంలో ఆకలేస్తే బేరర్ నీకు అమ్మ అనాలి. ఒక భారతీయుడిగా పుట్టి ఈ భరతమాత విలువ నీకెప్పటికీ అర్థం కాదు. ఒక అరవింద్ స్వామి, ఒక సంతోష్ పండిత్, ఒక గౌతమ్ ఘోష్, ఒక ఓబుల్ రెడ్డి ఇలాంటి గొప్ప గొప్ప నృత్యకారులు పుట్టిన ఈ దేశంలో నువ్వు పుట్టడం మా దురదృష్టం, అదే నీ అదృష్టం. నీ తల్లి నిన్ను 9 నెలలు మోసింది, కానీ ఈ భూమి తల్లి నిన్ను 60 ఏళ్లు మోస్తుంది. 9 నెలలు మోసిన తల్లికి తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంటే ఈ భూమికి ఏ స్థాయిలో కొరివి పెట్టాలో ఆలోచించుకో. ఇంకేం చెప్పకు, కుదిరితే కనపడకు, వీలైతే వినపడకు, మొత్తానికి మాట్లాడకు. నీతో కొంచెం మాట్లాడాలి, పైకి రా. ఎందుకు సంపూర్ణని ఇలా వేధిస్తున్నావు? నేనేం పాపం చేశాను? ఏం కావాలి నీకు? నన్ను క్షమించడం. చూడు సంపూ, నీకు భారతీయత, నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం, ఆశయం. ఆ ఆశయంలో నీకేమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు. చూడు నీలు, జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో, చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్న భరతమాత మొహం, ఆమె గొప్పతనం నాకెలా తెలుస్తుంది? నీకు తల్లి లేదా? ఉంది, కాని ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి తండ్రి? అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు. మరి ఎలా పెరిగావు? రైల్వే స్టేషన్ లో పేపర్లు ఎరుకుంటూ బ్రతికేవాని, దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిన్లో పోసుకొని దాంతో దాహాన్ని తీర్చుకునేవాని, ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాని, పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తోముకుంటానని టూత్ పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నిప్పుకునేవాని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒక రోజు ఒక పెద్ద ఆయన కలిసి, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వెంట్ చేయాలన్నాడు. ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను. ఎలక్ట్రిక్స్ లో నాకున్న పట్టును ఈ లోకానికి చాటాను. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతు పట్టిన సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపు జీవితంలో సంపంగి పువ్వులా నువ్వు వికసించే వరకు. ఏమంటున్నావు సంపు? నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడ్డా, నేను మాత్రం నీ వెనకాల ఎందుకు పడుతున్నాను తెలుసా? నీ రూపం ఆపం, నీ నవ్వు పుష్పం, నీ ప్రేమ వడగాలి, నీ చూపు చిరగాలి. నేను ప్రేమిస్తున్నాను నీలు. పర్వాలేదు, టైం తీసుకుని ఆలోచించి చెప్పు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాడు ఈ సంపు. ఆలోచించడానికి ఏం లేదు సంపు.
నేను నిన్ను ప్రేమించడం లేదు. అవును సంపూ, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించాలి? ఎస్, నువ్వు అందగాడివే. నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే. నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అందం, టాలెంట్, ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు. నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలీదు, నీ ఊరేదో నీకు తెలీదు, నీ కులం, గోత్రం ఇవేమి నీకు తెలీదు. అసలు నీ గురించి ప్రపంచానికే తెలీదు. నాకు నీలా ఆరడుగుల అందగాడు అక్కర్లేదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు. అతన్ని ప్రేమించకపోవడం నా దురదృష్టం అవ్వాలి. నన్ను ప్రేమించేవాడు 100% మగాడై ఉండాలి. 99.9% అయినా నాకు అక్కర్లేదు. నన్ను మర్చిపో సంపూ, నీలో ఏమైనా ఆశలు రేపుంటే నన్ను క్షమించు.